గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త. కేంద్ర ప్రభుత్వం సిలిండర్ వాడేవారికి భారీ ఊరట కలిగించింది. 14 కేజీల గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా 200 తగ్గించాలని నిర్ణయించింది. కేంద్ర కేబినెట్ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని ప్రధాని మోదీ రక్షాబంధన్ కానుకగా ఆయన అభివర్ణించారు. దీంతో చాలా మందికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరంలో అసెంబ్లీ ఎన్నికల రానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం తాజాగా 200 తగ్గింపు అనేది సబ్సిడీ రూపంలో ఉండనుంది. అంటే ప్రభుత్వమే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు నేరుగా 200 సబ్సిడీ మొత్తాన్ని అందిస్తుంది. సిలిండర్ ధర తగ్గింపు బెనిఫిట్ మాత్రం నేరుగా 29వ తేదీ నుంచి 200 రూపాయలు తగ్గించడం జరిగిందని ఈ సందర్భంగా హరిహర గ్యాస్ మేనేజర్ రసూల్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం 29వ తేదీ నుంచి గ్యాస్ ధరలు తగ్గించడం జరిగిందని, ఒక గ్యాస్ సిలిండర్ ను 200 రూపాయలు తగ్గించడం జరిగిందని తెలిపారు. మోడీ గారి ఆదేశాల ప్రకారము ఈ రోజు నుంచి 1171.50 రూపాయలు ఉన్న గ్యాస్ 200 రూపాయలు తగ్గించారు కాబట్టి ఈ రోజు నుంచి 971.50 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్ వాళ్లకు 1171.50 రూపాయలు, వాళ్లకు 400 రూపాయలు వచ్చేసి సబ్సిడీ ఉంటుంది. అదేవిధంగా నంద్యాల పట్ట ప్రజలు తెలియడమనగా మోడీ గారి ప్రభుత్వం ఆదేశం ప్రకారము మేము వచ్చేసి ఈ రోజు నుంచి కన్జ్యూమర్లకు 200 రూపాయలు అమౌంట్ తగ్గించినాం. అందరూ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే